జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొనదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ నాయకులు పి టోనీబాబు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జర్నలిస్టు భవన్లో ఆయన జన సైనికులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. టోనీబాబు మాట్లాడుతూ గత 28 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాలను అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని 7 రోజుల పాటు 7 సేవా కార్యక్రమాల వారోత్సవాలను చేపడుతున్నామన్నారు. ఈ వారోత్సవాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు టోనీబాబు, నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షుడిని. నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం 2 సెప్టెంబర్ వస్తుంది. ఆ సందర్భంగా గత 28 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ పండుగ ఘనంగా చేస్తాం. ఇది జనసేన పార్టీ పుట్టక మునుపు నుంచి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు వారోత్సవాల పేరుతో 7 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తాం. అదే 28 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూ జనసేన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అవుతున్నా అప్పుడు కూడా 7 రోజులు మేము వారోత్సవాల కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అందులో భాగంగా ఇప్పుడు చాలా గొప్పగా కార్యక్రమాలు చేయాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల్లో పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకి ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ఆయన ప్రజల సేవలో ముందుకు వెళ్ళాడు, సొంత ఖర్చులతో కూడా ఆయన లెక్క చేయకుండా పేద ప్రజలకి నేనున్నానని భరోసా ఇచ్చాడు, అటువంటి గొప్ప వ్యక్తికి ఈ 7 రోజుల కార్యక్రమాలు చాలా ఘనంగా చేయాలి, పేద ప్రజల మధ్యలో పేదలకు అవసరమయ్యే కార్యక్రమాలు చేయాలని ఒక కార్యక్రమాల శ్రీకారం చుట్టాం. ఇదంతా మా జనసేన పార్టీ రథసారథి, అదేవిధంగా నాదళ్ల మనోహర్ గారి సూచనతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాల రథసారథి బడే రవి గారి సూచనతో ఈ కార్యక్రమాలు మేము డిజైన్ చేసుకొని ఈ కార్యక్రమాలు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు పద్మ విభూషణ్ డాక్టర్ కొనదల మన చిరంజీవి గారి జన్మదినం, రాష్ట్ర అభిమాన సంఘం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన నుండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి, అనేక సేవలు చేస్తూ ప్రజలకి దగ్గరవుతూ ముందుకు ఉండాలని మేము రాష్ట్ర అభిమాన సంఘం తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 7 రోజుల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో ఇటు ఉమ్మడి 26 జిల్లాల్లో కాకుండా తెలంగాణ ప్రాంతం బెంగళూరు కూడా కార్యక్రమాలు నిర్వహించాలని రాత్రి బడే రవి గారు సూచించారు. అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతాయి, ఇదే కార్యక్రమాలు చేయాలని కూడా వారితో కూడా చెప్పాం, వారు కూడా చేస్తానని చెప్పారు. మేము ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, ఒక నిస్వార్థ నాయకుడు కష్టాల్లో, బాధల్లో, సంతోషాల్లో పవన్ కళ్యాణ్ గారి చుట్టూ మేమున్నాం. మేము ఆయనతో కష్టాల్లో తోడున్నాం, బాధల్లో తోడున్నాం, ఎప్పుడు ఆయన వెంట మేము ఉంటామని మేము ఎప్పుడు ఆయన తెలియజేస్తున్నాం, ప్రజలకు కూడా తెలుసు. ఈ కార్యక్రమంలో ముందుగా ఈ నెల 27 తేదీ నుంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. 27 తేదీ మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యావరణ విషయంలో కూడా ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ పర్యావరణ కాపాడే విషయంలో అభిమానులుగా, జన సైనికులుగా ప్రతి ఒక్కరు 27 తేదీ నుంచి 2 తేదీ లోపల 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం, 1,00,000 మొక్కలు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. 27 తేదీ ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్కరు 1,00,000 మొక్కలు 27 తేదీ నుంచి 2 తేదీ లోపల 1,00,000 మొక్కలు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అదేవిధంగా 28వ తేదీ పేద మహిళలకి రోడ్డు మార్జిన్లో పేద మహిళలు చిన్న చిన్న
బొమ్మలు కానీ ఇతను అమ్ముకుంటున్న మహిళలు చాలని చాలనితో 200 300తో అమ్ముకుంటున్న మహిళలు ఉంటారు. వారందరికీ మేము చీరలు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా వారికి ఏమి కావాలో కొంతమందిని గుర్తించి వారికి మేము అందజేసే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం 28వ తేదీ. అది ఉదయం 10 గంటలకు ఒక ప్లేస్ని మేము ఎన్నుకొని ఆ రోజు అక్కడ మీ మీడియా వారికి తెలియజేస్తాం. అదేవిధంగా 29వ తేదీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థిని విద్యార్థులకు ఈ నోట్బుక్స్ పంపిణీ, అదేవిధంగా వాళ్ళకి ఒక మెడికల్ క్యాంప్ కూడా ఆ రోజును ఏర్పాటు చేయాలని మేము ఒక కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని విద్యార్థులకు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము గొప్పగా చేయాలి పిల్లల మధ్యలో అని చెప్పి ఆ కార్యక్రమం స్వీకారం చుట్టాం. అదేవిధంగా 30వ తేదీ అంగవికలాంగులకు వాళ్ళకి కావలసినవి ట్రై సైకిల్స్ కావచ్చు, వాళ్ళకి కావలసిన పరికరాలు కావచ్చు ఇచ్చి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం ఒక స్వీకారం చుట్టాం. అది కూడా 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతాయనేది కూడా తర్వాత సెక్షన్లో మీకు తర్వాత చెప్తాం. ఇది స్టేట్ వైడ్ ఈ కార్యక్రమం చేయాలని మేమంతా అనుకొని ఈ కార్యక్రమాన్ని మీ ముందు పొందుపరుస్తున్నాం. అదేవిధంగా 31వ తేదీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్నేహితులతో చిన్నతనం నుంచి నెల్లూరు ప్రాంతంలో చదువుకున్న వ్యక్తి, ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి స్నేహితులతో ఒక కేక్ కటింగ్ ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా మరికొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఆ రోజు డిజైన్ చేశాం. అది కూడా 31వ తేదీ సాయంత్రం కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 1వ తేదీ పల్లె పల్లెలో జనసేన జెండాలు ఎగురవేయడానికి ఈ కార్యక్రమం స్వీకారం చుట్టాం. పల్లె పల్లెల్లో జనసేన జెండా కార్యక్రమాన్ని ఒకటి స్వీకారం చుట్టాం. నెల్లూరు నగరంలో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లో అభిమానులు జనసైనికులతో మాట్లాడుకొని ప్రతి చోట జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 2వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పవర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. సాయంత్రము 5 గంటలకి విఆర్సి సెంటర్ నుంచి తిరిగి పొట్టి శ్రీరామ్ బొమ్మ దాకా జనసేన కవాతు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఆ కవాతులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేశారో, ఎక్కడెక్కడ ప్రజల కోసం ఎటువంటి ధర్నాలు కావచ్చు, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారో ఆ ప్లే కార్డ్స్ ఎత్తుకొని మేము కవాత్ చేస్తాం. ఇవన్నీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వీర మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో స్వీకారం చుడతారు. ప్రతి ఒక్కరూ అడుగులో అడుగు వేసి ముందుకు సాగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా, మీ సపోర్ట్ కావాలి. తప్పక మీరు ఈ కార్యక్రమం అన్నిటికీ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఎక్కడెక్కడ జరుగుతాయి ఈ ప్లేస్ అన్నీ మీకు తెలియజేస్తాం. అది కూడా 27వ తేదీ ఈ మొక్కలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఆ పంపిణీ కార్యక్రమంలో మీరు వచ్చినప్పుడు మిగతా అన్నీ ఎక్కడెక్కడ జరుగుతాయో అన్నీ మీకు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా 10 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో జనవాణి కార్యక్రమాన్ని మేము స్వీకారం చుట్టాం. ఈ జనవాణి కార్యక్రమంలో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలు మేము తీసుకొని అధికారులు కలిసి ఆ సమస్యలు వారి దగ్గర తీసుకుపోయినప్పుడు వెంటనే స్పందిస్తున్నారు, ఆ సమస్యలు తీరుస్తున్నారు. కొన్ని ఎక్కువ క్రిటికల్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మా మంగళగిరి ఆఫీస్, జనసేన పార్టీ ఆఫీస్ తీసుకువెళ్తున్నాం. ఆడ మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు 21 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎంపీల చేతికి ఆ వినత పత్రాలు ఇచ్చి అక్కడ వారికి పొందుపరిచినప్పుడు ఆ పరిధిలో ఉన్న ఇక్కడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడున్న ఎంఆర్ఓలు కావచ్చు, ఇక్కడున్న కలెక్టర్ గారు కావచ్చు, అక్కడికి అవి పంపించి ఆ పరిష్కారం దిశగా మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారు. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిష్కారం విధంగా ముందుకు పోతున్నాం. 2వ తేదీ పైనుంచి ఈ జనవాణి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి స్వీకారం చుడుతున్నాం. ప్రతి ఒక్కరూ, నెల్లూరు జిల్లాలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ, 10 నియోజకవర్గాల్లో క్యాడర్ కూడా ఈ జనవాణి కార్యక్రమాల్లో స్వీకారం చుడుతున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాల్లో ముందుకు పోవాలని జనసేన పార్టీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.
శుభ శ్రావణం. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్. బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.